Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు షెడ్యూల్. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పెంపుపై ఆశలు చిగురించాయి. దేశవ్యాప్తంగా జనాభా గణనను వచ్చే ఏడాది నుంచి చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. ఇదే సందర్భంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సి ఉంది. జనాభా గణన చేసిన తరువాతే అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా చేపట్టలేదు. ఎట్టకేలకు 4 ఏళ్ల తర్వాత జనాభా గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లను 225కు, అలాగే తెలంగాణలో 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో తప్పనిసరిగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చెప్పడం ఎందుకంటే 2022లో రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానమే కారణం. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపుదలపై జీవీఎల్ రాజ్యసభలో ప్రశ్న వేయగా 2022లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇచ్చిందో తెలుసుకుందాం. ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సీట్లు పెంచాలంటే 2026 వరకు ఆగాల్సిందేనని, అప్పటి వరకు రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం విశేషం. 2026 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి సీట్లు పెంచే ఆలోచన లేదని కేంద్రం తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తరువాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని రాత మూలకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎలాంటి పక్షపాతం లేకుండా ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 173 ప్రకారం 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తరువాత రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు ఉంటుంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టం చేయడం నేడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికలలో పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్న నాయకులకు జనాభా గణన తీపి కబురుగానే చెప్పాలి. ఎందుకంటే ఇది పూర్తయితే విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు తప్పనిసరి అని చెప్పొచ్చు. ఇందుకోసమే రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు.